దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం. యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభువైన యేసయ్య ఆయన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు ఉన్న గదిలోనికి వెళ్ళి వారి మధ్య నిలిచి వారితో అంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక అని. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ద్వారా మీ గదిలోకి వచ్చారాయన. ఇప్పుడు మీతో నాతో అంటున్నాను, మీకు సమాధానం కలుగునుగాక అని. ఏ విషయంలో సమాధానం కోల్పోతున్నాం? ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ సమస్యల విషయాల్లో, మరి ఇతర విషయాల్లో సమాధానం కోల్పోతున్నామా? ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రజలకు డబ్బుంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. పడుకుంటే నిద్ర పట్టదు, తిందామంటే తిండెక్కదు, ఏంటో ఒక విధమైన గలిబిలి, ఆందోళన. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇదే. అన్ని రోగాలకు కారణం కూడా సమాధానం లేకపోవటమే, నెమ్మది లేకపోవటమే. దానివల్లే బీపీ పెరుగుతుంది, దానివల్లే షుగర్ పెరుగుతుంది, దానివల్లే హార్ట్ అటాక్ వస్తుంది, దానివల్లే పక్షవాతం వస్తుంది, దానివల్లే ఇతరితర వ్యాధులు, ఇతరితర బలహీనతలు. కానీ ఈ రోజున యేసయ్య, మీరు ఏ పరిస్థితుల్లో సమాధానం కోల్పోయి నెమ్మది లేక శాంతి లేక బాధపడుతున్నారో, మీ ఇంటిలోనికి ఆయన వచ్చి మీ ఇంటిలో ఈ వాగ్దానం ద్వారా నిలబడి మీతోనే చెప్తున్నాను, మీకు సమాధానం కలుగునుగాక. యేసయ్యకు ఒక పేరుంది, సమాధానకర్త అని. ఆయన పుట్టక పూర్వమే 750 సంవత్సరాల క్రితం జీవించిన ప్రవక్త అయిన యెషయా ఆయన రాసిన గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం అంటారు, ఎలాగైనా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడును అన్నారు. అంటే మన దేవునికి పెట్టబడిన 5 బిరుదులలో ఒక బిరుదు సమాధానకర్త, సమాధానమునకు అధిపతి. ఈరోజున ఆ సమాధానకర్త మనతో చెప్తున్నారు, మీకు సమాధానం కలుగునుగాక అని. యేసుక్రీస్తు భూమి మీద పుట్టగానే గాబ్రియేలు దూత భూమి మీద నిలబడి స్వరమెత్తి పాడుతుంటే పరలోకంలో ఉన్న దేవదూతలంతా ఈ గాబ్రియేలు దూతతో కూడా కలిసి పాడుతున్నారు ఒక పాట. అంటే పరలోకం భూలోకం ఏకమై పాడారు పాట. లూకా శుభవార్త 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఆ మాటలు మనం చూడగలుగుతాం. ఆ పాట ఏమంటారో చెప్పిన, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వారు పాడారు. దేవదూత పాడారు, దేవదూత చెప్పారు సమాధానం ఎవరికంటే ఆయనకు ఇష్టులైన మనుష్యులకు. ప్రియ దైవ జనాంగమ, మనం ఆయనకు ఇష్టులం కదా. అందుకే మనతో ఆయన ఈరోజు అంటున్నారు, సాక్షాత్ ఇప్పుడు దేవదూత కాదు యేసయ్యే అంటున్నారు, మీకు సమాధానం కలుగునుగాక. ఏ విషయంలో మీరు నెమ్మది కోల్పోతున్నారు, ఏ విషయంలో మీరు సమాధానం కోల్పోతున్నారు, ఖచ్చితంగా యేసయ్యే అంటున్నారు, మీకు సమాధానం కలుగునుగాక అని.
ఆయన ఈ ఒక్కసారి అని వదిలిపెట్టేలా 21వ వచనంలో యేసు మరలా చెప్తున్నారు మీకు సమాధానం కలుగును గాక అని 26వ వచనంలో యోహాను సువార్తలో మరలా చెప్తున్నారు యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని మాటి మాటికి యేసయ్య ఆ శిష్యులతో అంటున్నారు మీకు సమాధానం ఈ కొద్ది వ్యవధిలోనే 3 సార్లు అన్నారు ఈ రోజున మీతో కూడా మాటి మాటికి ప్రభు చెప్తున్నారు మీకు సమాధానం కలుగును గాక వింటున్న ప్రియ దైవ జనాంగమా ఇన్నాళ్ళు మనశ్శాంతి కోల్పోయి నెమ్మది కోల్పోయి బాధగా దిగాలుగా ఉంటున్నారా అయితే మన ప్రభు అయిన యేసయ్య ఆయన మనతో పలుకుతున్న మాట మీకు సమాధానం కలుగును గాక ఖచ్చితంగా మనందరి ఇళ్ళల్లో మనందరి జీవితాల్లో ఆయన సమాధానం అనుగ్రహించబోతున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం అంటున్నారు శాంతి మీకు అనుగ్రహించుచున్నాను అది ఏ శాంతి లోకమిచ్చినట్టిది కాదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను ఆయన శాంతి ఆయన సమాధానం ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఆయన శాంతి సమాధానం ఎలాంటిదో చెప్పన భయంకరమైన తుఫాను మధ్య దోనిలో కూర్చొని వెళ్తూ ఉండగా దోని అమరమును తలగడగా చేసుకొని ఆయన నిద్రపోతున్నారు అంత బీభత్సమైన తుఫాను సముద్ర మధ్యలో ఆయన చిన్ని దోనిలో ఉన్నారు కానీ ఏ మాత్రం భయం గలిబిలి ఆందోళన లేకుండా అంత కూల్గా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారంటే అదే ఆయనలో ఉన్న సమాధానం చుట్టుపక్కల పరిస్థితులు చుట్టుపక్కల మనుషులు చుట్టుపక్కల ఏదైనా కానివ్వండి ఆయన సమాధానం మీ జీవితంలో ఉంటే మీరు ఎప్పుడు సమాధానంగానే ఉంటారు ఎప్పుడు కూల్గానే ఎప్పుడు సంతోషంగానే ఉంటారు ఆయనచు సమాధానం సంతోషం మీ అందరి కుటుంబాల్లో మీ జీవితాల్లో సంపూర్ణంగా ఉండును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో వారు కోల్పోయిన సమాధానాన్ని నెమ్మదిని శాంతిని దయచేసి మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అలా మాకు అనుగ్రహించడానికి పునరుత్థాన శక్తితో మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచి మా మధ్యకు మా ఇళ్ళల్లోనికి వచ్చి ఈ రోజున ఈ సమాధాన వార్తను ప్రకటించారయ్యా నిజంగా మా అందరి జీవితాల్లో గొప్ప సమాధానం నెమ్మదిని అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొత్త మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ